నమస్కారం హాసా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. సిమీ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు గారిని తలుచుకుంటూ వారు పుట్టిన ఈ భూమికి ఖండానికి భూఖండానికి మొత్తానికి వారి వార్తను వారు తీసుకెళ్లిన పరిస్థితిని ఇవన్నీ నిర్మల చేసుకుంటూ మనం ఈనాడు మన ఆరు మండలాల సంఘ కాపరులు అనేది చాలా పెద్ద మాట. నేను నాకు తెలిసిన తర్వాత చెప్తాను. వారు వేదిక నలగించిన పెద్దలు, మా మిత్రులు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. క్రిస్మస్ తీసుకుంటే ఇందాక పెద్దలు చెప్పారు సారు, ఏ పారామీటర్ని మనం కొలవాలన్నా ఈ భూమి మీద బీసీ బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు మాత్రమే ఏ పారామీటర్ తీసుకున్నా దాని మీద మాత్రమే మనం కొలవగలుగుతున్నాం. రెండో దాని మీద కొలవలేకపోతున్నాం. ఎందువల్ల కొలవలేకపోతున్నాం? ఏంటి దానికి అంత విశిష్టత? ఏంటి ఎందుకు ఆ విశిష్టత వచ్చింది? విశిష్టత ఆయన గొప్పతనంలో రాలా, ఆయన నడిపిన మార్గంలో వచ్చింది. ఆ మార్గాన్ని ఈ భూభాగం మొత్తం మీద ప్రతి ఒక్కళ్ళు ఆదరించారు. ఇదే మనకి స్ఫూర్తి అన్నారు. స్ఫూర్తిని కాబట్టి వారి జన్మదినము వారు చనిపోయిన దినాన్ని మాత్రమే పారామీటర్గా తీసుకొని ప్రతి దేశం ఈ భూఖండంలో ప్రతి దేశం ఫాలో అవుతున్నాయి. ప్రతి వాళ్ళము దాన్ని గురించే క్రీస్తు గారు మరణించదను జననించిన టైం, ఆ టైంలోనే మన ప్రతి పారామీటర్ వెళ్తూ ఉంది. కాబట్టి వారు జనించిన ఆ టైం ఎంత గొప్పదో, అంత గొప్ప టైం ఉండబట్టే ఇన్ని వందల కోట్ల మందికి అధిపతిగా, సహచరుడిగా, సూచన పరుడిగా, మంచి మార్గంలో సన్మార్గంలో నడిపే వ్యక్తిగా ఆయన వెలుగుంటున్నాడు. చిరంజీవిగా ఇంకా ఈరోజు ఇన్ని రోజులు ఉంటున్నారు అంటే వారు నడిపిన మార్గం చాలా సుచితమైన మార్గం, నెమ్మదైన మార్గం, పౌరుషం లేదు, కరుణతోటి నడిపినారు. మీరు వారు సంబోధించి చెప్పిన దాంట్లో గొర్రెల కాపరులు అన్నారు. గొర్రెల కాపరికి మాత్రమే అన్ని విషయాలని ఎక్కడ చూసినా బైబిల్లో నేను చాలాసార్లు చూశాను. దాన్ని మాత్రమే వారు ముఖ్యంగా దాన్ని స్ట్రెచ్ చేస్తూ వచ్చినారు. దాన్ని ఎందుకు వచ్చినారు? మనమందరము తెలివి అంతగా ఎక్కువగా లేని వాళ్ళము, తెలివి తక్కువగా ఉన్న వాళ్ళము. వాళ్ళందరికీ ఒక పెద్దని నేను ఏర్పాటు చేయాలి. ఆ పెద్ద వాళ్ళకి తెలివి నేర్పాలి. తెలివి నేర్పి వాళ్ళందరినీ సన్మార్గంలో నడపాలి. ఆ నడిపే కార్యక్రమంలో ఎక్కడ తీసుకున్న బైబిల్లో ఆయన పంపించిన ప్రతి వార్త గొర్రెల కాపర్ల ద్వారా మాత్రమే పంపారు. ఎందువల్లంటే వాళ్ళు ఆ మందకి తెలివి అంతగా లేదు, తెలివి నేర్పే క్రమంలో నేర్పుకుంటూ వాళ్ళని తీసుకెళ్లాల్సిన బాధ్యతని, అంత పెద్ద బాధ్యతని ఆ విధంగా ఆయన మీ మీద పెట్టారు. మీరందరూ ఈనాడు ప్రతి చోట ప్రతి చర్చల్లో కూడా చూస్తూ ఉన్నాము, మంచి వాక్యాలు చెప్తా ఉన్నారు, ఎవరితోటి కొట్లాటకు పోవద్దు అంటారు, కరుణ చూపెట్టమంటారు. దేవుడు కూడా అదే చెప్పాడు. బైబిల్లో ప్రతి విషయాన్ని ఏం తీసుకున్నా కూడాను ఎక్కడ పౌరుషం అనే మాటని నేనైతే చూడలేదు. కరుణ చూపెట్టమన్నారు, జయించమన్నాడు. కరుణ చూపెడితే తప్పు చేసిన వాడు ఆటోమేటిక్గా సిగ్గుతో తలంచుకుంటాడు. కాబట్టి ఈ బైబిల్ అనేది, భగవద్గీత తీసుకోండి, ఈ బైబిల్ భగవద్గీతలో కూడా అదే చెప్పినారు. కొన్ని యుద్ధాలు జరిగినా ఏం జరిగినా కూడా చివరికి నువ్వు సహనంతో బొమ్మంటున్నారు. రామాయణం తీసుకున్నా రాముడు యుద్ధం చేసి రావణాసురుడిని వధించిన రావణాసురుడు అనే వ్యక్తి ఆ రోజు ఆ ప్రాంతానికి ఆ టైంకి ఒక కీచకుడిలాగా ఉన్నాడు. ఈ కీచకుడు ఉంటే ఇంకా మనుషులు మతకనివ్వడు అని చెప్పి నాయన నువ్వు దాన్ని చంపు, నువ్వు ఈ విధంగా వర్దిల్లు అన్నారు. ప్రతిదీ భాగవతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, మన బైబిల్ తీసుకోండి, మహమ్మద్ ప్రవక్త ఖురాన్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా అందరూ మంచిగా ఉండండి, సంఘం బాగుండాలి, మనం బాగుండాలి, సంఘానికి చేతనైన మేలు చేయండి, చేస్తే మాత్రమే మనం బాగుంటాము. అంతేకాని నేను ఒక్కడిని గొప్పని కావాలి, నేను చెప్పింది ప్రతి ఒక్కళ్ళు వినాలి అంటే అప్పుడు నేనెంత, నాకెంత తెలుసని, నాకు తెలిసింది ఈ పెద్దలు ఇంతమంది ఋషులు వీళ్ళందరూ తపస్సులు చేసి పెద్ద యోగ సంపాదన చేసుకుని వాళ్ళకి తెలిసిందంటే నాకెంత తెలుసు. ఎప్పుడైతే నాకు తక్కువ తెలుసని నేను ఫీల్ అవుతానో, ఎప్పుడైతే నాకు పక్క వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసని నేను ఫీల్ అవుతానో,
అప్పుడు దేవుడు నన్ను సన్మార్గంలో నడుపుతాడు, నేను గొప్పవాడిని కావటానికి కూడా ఛాన్స్ ఉంటుందని సందర్భంగా మనం అందరం చూస్తా ఉన్నాము. ఒక రెండు నిమిషాలు రాజకీయం మాట్లాడతాను, ఎందుకంటే నాకు పదవి ఇచ్చారు కాబట్టి మాట్లాడదలుచుకున్నాను. ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు రోజుల్లో ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఆయన కూడా పరిపాలించారు, ఆయన కూడా అన్ని కొన్ని పథకాలు ఇచ్చారు. కానీ ఎన్ని పథకాలు ఇచ్చినా ఎవరి దగ్గరకో వెళ్ళి మనం వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళకి ఇష్టమైతేనే మనకు పథకాలు వచ్చినాయి. వాళ్ళకి ఏ కష్టమైనా వాళ్ళకి మన మీద ఇష్టం లేకపోయినా ఎక్కడైనా ఒక్క పెన్షన్ కార్యక్రమం కానీ అమ్మఒడి కానీ నాడు నీళ్ళు డెవలప్మెంట్స్ కానీ గోరుముద్ద కానీ జగనన్న విద్యాదీవన కానీ ఏమైనా వచ్చిందా? లేదు. కానీ ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి ఆయన నమ్మాడు కొన్ని సిద్ధాంతాలు, మీరు గుర్తుపెట్టుకోవాలి, దీనిలో చాలా డీప్గా ఉంది నేను చెప్పే దాంట్లో. ఆయన ఒక సిద్ధాంతం మీద వచ్చిన వ్యక్తి, ఆ ఇంట్లో ఒక సిద్ధాంతాలు నేర్పినారు ఆయనకి, ఆ ఇంట్లో సమాజాన్ని ఎట్లుంచాలో కూడా నేర్చుకున్నాడు, పుట్టిన దగ్గర నుంచి నేర్చుకున్న వ్యక్తి కాబట్టి ఇవన్నీ పక్కకు తీసేసి నేను ఇవాళ ప్రజలకి డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు మై పబ్లిక్ వెళ్ళాలి, వెళ్తేనే ఇది ఈ దేశం బాగుపడుతున్న రాష్ట్రం బాగుపడుతున్న దాని మీద ఒక్క ఇంత లంచానికి తావు లేకుండా తీసుకెళ్ళి ప్రతిదీ పెన్షన్ కార్యక్రమం కానీ ఏ కార్యక్రమమైనా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాని విధంగా కొందరు అంటున్నారు అయ్యా డెవలప్మెంట్ లేదు అని. ఎస్, మేము ఒప్పుకుంటున్నామయ్యా డెవలప్మెంట్ లేదు, కానీ మీరు డెవలప్మెంట్ లేదని మీరు అంటున్నారు, సంక్షేమం లేదు చేయలేకపోయినారు నేను అంటున్నాను. సంక్షేమం అనేది లేకపోతే మన నాగరికత ఎక్కడ పుట్టింది? మన సింధు నది ఈ ప్రాంతంలోనే పుట్టింది. ఎందుకు పుట్టింది అక్కడ? అక్కడ నీరు వనరులు ఉన్నాయి కాబట్టి పుట్టింది. అంటే నువ్వు ఇక్కడ వనరులు లేదు, వాన ఉండదు, అసలు నీ టైంలో వాన ఉండదు ఆయన టైంలో, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవన్నీ ఈ సంక్షేమం లేకపోతే మనిషికి మంచి ఆలోచన రాదు. నెంబర్ వన్ అంటే గుడ్డు ఉండాలి, కడుపు నిండాలి, ఈ రెండు నిండినప్పుడు మంచి ఆలోచన వస్తుంది. ఈ రెండు నింపే కార్యక్రమాన్ని ఇక్కడ మన వాళ్ళంతా పడుతున్న బాధలకి ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయారిటీ ఇచ్చారు. ఈ ప్రయారిటీని 3.5 సంవత్సరాల్లో ఒక్క రోజు ఒక్క నిమిషం కూడా దాన్ని పొల్లు పోకుండా నడుపుకుంటూ ఆ టైంకి ఇంటికి తీసుకెళ్ళావా తాతలకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చుకొని వాళ్ళని సంతోషపెట్టాడు. ఇవాళ చూసుకుంటే మీరు, మీకు అందరికీ తెలుసు, మీరు పెద్దలు విఘ్నులు, ప్రతి ఒక్కరు చాలామందిని చూస్తారు. ఒక ఇంట్లో అవ్వ తాతకి ఇంత ముందు రోజు నెల చివరి వచ్చేలా ఆకొక్కరు డబ్బులు అడగాలంటే కొడుకు ఇస్తాడని కూడా భయం, మళ్ళీ ట్యాబ్లెట్ అడగాలంటే పోడగాడకూడదు భయం, ఇట్లాంటి భయాలు అన్నీ ఉన్నాయి. ఇవాళ అవి లేవు. వాళ్ళ అకౌంట్లలో 50 నుంచి 1 లక్ష రూపాయల వరకు వాళ్ళు డిపాజిట్లు చేస్తున్న బతికే పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారని ఆ పెద్ద మనుషులకు మీరు చెప్పాలి. ఆ చెప్పిన కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి ప్రజలకి. తద్వారా ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడినాడు, అంటే మనం ఉదహరించాలో లేదో నాకు తెలియదు. ఒక సమాజంలో ఒకరు పుట్టాలని కోరుకుంటారా? ఏంటయ్యా ఇది, 40 సంవత్సరాలు నువ్వు బతికావు, ఈ రాజకీయాలు చేశావు, ఎవడు ఎక్కడ పుట్టాలని నీ చేతుల్లో నా చేతుల్లో ఉందా? ఆ దేవుడు నీకు ఎక్కడ పుట్టమని ఇస్తే శాసిస్తే నువ్వు అక్కడే పోతావు, నువ్వు కూడా అక్కడ పుట్టమని నీకు శాసించే ముందు నీకు తెలుసా ఏమన్నా? తెలియదు కదా, నువ్వు అక్కడ పుట్టావు కదా. ఎవరు ఎక్కడ పుట్టాలని ఆ మాటలు అర్ధరహితమైన మాటలు, అవన్నీ కుంచితమైన మనస్తత్వంతో చేసే ఒక రాజకీయ ప్రక్రియ, రాక్షస క్రీడలో ఒక భాగం అని చెప్పి సందర్భంగా చెప్తాం. సరే, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, మనకి వీటన్నిటిని పట్టుకోవాల్సిందే. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకొక 20-30 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రిగా చూడాలి. ఆయన చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళి మన ప్రజలు మన ప్రాంతము మనము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, నేను ఈ ప్రాంతం వాసిగా ఇక్కడ స్కూల్లో చదువుకున్నాను, ఇట్లాంటి మట్టిలో నేను కూర్చొని చదువుకున్నా, మా నాన్న కూడా టీచరే, నేను ఎక్కడి నుంచి దిగి రాలేదు, ఏదో పెద్ద పెద్దగా చెప్తున్నారు అందరూ, నేను చాలా చాలా సాదా మనిషిని, నాకేం ప్రాబ్లం కాబట్టి ఒక గర్వం అయితే ఉంది నాకు. నేను ఇవాళ అక్కడ వెళ్ళి ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకుని 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈనాడు మన సెల్ ఫోన్ వ్యవస్థ మనం మాట్లాడుకుంటాం, తర్వాత ఏ కమ్యూనికేషన్ టీవీలు చూస్తాం అన్ని చూస్తాం. ఆ పరికరాలకి మేము తయారు చేసే మెటీరియల్, మా సంస్థ తయారు చేసే మెటీరియల్ ద్వారా ఆ శాటిలైట్లని ఆకాశంలోకి పంపి దాని ద్వారా సిగ్నల్స్ వచ్చి ఈ సిగ్నల్ వ్యవస్థ ద్వారా మనం అందరం మాట్లాడుకోవటం కానీ టీవీలు చూడటం కానీ వీడియోలు చూడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఇస్రోకి మేము అనుబంధంగా చాలా గొప్పగా సప్లై చేస్తున్నాం. అక్కడ డబ్బు కాదు ప్రయారిటీ, నాకు డబ్బు తక్కువే వస్తుంది. కానీ ఒకసారి ఒక ఫ్లైట్ ఎగరేసినప్పుడు అది ఎగురుకుంటూ పోయి దాన్ని అక్కడ పెట్టినప్పుడు నాకు ఒక ముక్కైనా నేను తయారు చేసింది పోయి ఈ దేశానికి ఉపయోగపడతా ఉంది.
నేను నా కుటుంబ అదే చెప్తాను, నా పిల్లలకు అదే చెప్తా ఉంటాను, మా దగ్గర ఎంప్లాయీస్ కూడా అదే చెప్తారు, అరే చూడండి ఈ రోజు ఎన్నిందిరా మంది. సో మనకు అక్కడ డబ్బు కూడా కాదు, అంటే డబ్బుతో సంతృప్తి పడేది ఉంటుంది, ఇలా కూడా చాలా సంతృప్తి పడవచ్చు. సో నేను ఆ విధంగా సంతృప్తి పడుతున్నాను. డెఫినెట్ గా నాకు ముందు ముందుగా సేవ చేసే కార్యక్రమాల్లో నేను బాలస్వామిని అయ్యే అవకాశం వస్తే తప్పకుండా ఒక రూట్ గ్రాస్ నుంచే వెళ్తాను. కానీ పైపై నేలను మసిపూసి మారేడు గారు చేయనని మీ పెద్దలందరి సమక్షంలో వేడుకుంటూ తెలుపుకుంటూ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను.